కోళ్ళ పరిశ్రమ రైతు సోదరులకు శ్రీ రమా విక్రమ్స్ పౌల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులరా నేను మీ విక్రమ్ బండారి నేను చేసే వీడియోలు రైతు సోదరులకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే అంశము కోళ్ళలో మైకోటాక్సిన్ల ప్రభావం గత యాభై సంవత్సరాలుగా కోల పరిశ్రమను మైకోటాక్సిన్లు నష్టపరుస్తున్నాయి దానిని గమనించని రైతులు కోళ్ళలో వచ్చే వ్యాధులకు వన్యపక్షులపై మరియు వేరే ఇతర కారణాలపై నిందమూపుతున్నారు సామాన్యంగా అనేక రకాల ఫంగస్ క్రిముల నుండి మైకోటాక్సిన్లు వృద్ధి చెందుతాయి ఇటీవల కాలంలో ఇరవై ఐదు శాతం వరకు రైతులు పండించే ఆహార ధాన్యాలయందు పంటలను నూడ్చే సమయం నందు పంటను నిల్వ చేసే సమయం నందు దానను తయారు చేసే సమయం నందు మరియు దానను నిల్వ చేసే సమయం నందు దాన వేసే పరికరాలయందు అభివృద్ధి చెందుతున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు నివేదించారు ఈ మేతన తిన్న కోలయందు మైకోటాక్సిన్లు శరీరం నందు ప్రవహించి కోల యొక్క బరువు గుడ్ల ఉత్పత్తి మరియు రోగనిరోధక శక్తి లోపించడం వల్ల రైతులు నష్టపోతున్నట్లు ఆ నివేదిక యొక్క సారాంశం మైకోటాక్సిన్లు ఉన్న కోళ్ళ యొక్క ముఖ్య లక్షణాలు కోళ్ళు మగతగా ఉంటాయి కోళ్ళు అధిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి కోళ్ళ యొక్క ఆకలి మందగించడం వల్ల దానాను తక్కువ తీసుకోవడం వల్ల బలహీనపడతాయి కోళ్ళ యొక్క ఈకలు అభివృద్ధి చెందవు కోల యొక్క అంతర్భాగాలైన కాలయం వాపు చెంది వైఫల్యం చెందుతుంది కోల యొక్క ప్రేగుల్లో ఉన్న మ్యూకస్ పొర దెబ్బతింటుంది కోల యొక్క ప్రోవెంటికులస్ నందు ఉన్న గ్రంథులు క్లోమ గ్రంధి దెబ్బతినడం వల్ల కోళ్ళు తిన్న దాణాలో ఉన్న పోషక విలువలను గ్రహించే శక్తిని కోల్పోతాయి దానివల్ల కోళ్ళు బలహీనపడి మరణిస్తాయి కోళ్ళ యొక్క మూత్రపిండాలు వాపు చెంది బలహీనపడతాయి కోళ్ళకు ఇచ్చే వ్యాక్సిన్లు మరియు మందులు కోళ్ళపై ఏ విధమైన ప్రభావం చూపించిన కారణంగా కోళ్ళకు వివిధ రకాలైన వ్యాధులు సంక్రమిస్తాయి కోళ్ళ యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కోళ్ళకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కోళ్ళు వేడి కోసం గుంపులుగా నొక్కుపోతాయి ఈ వ్యాధి సోకిన కోళ్ళలో నివారణ మార్గాలు కోళ్ళు తినే మేత యొక్క నాణ్యత మరియు సమతుల్యతను చూసుకోవాలి కోళ్ళ యొక్క బరువు మరియు మేత యొక్క రేషియోను గమనిస్తూ ఉండాలి ఈ ప్రక్రియ పదహారు వారాల వరకు చూస్తూ ఉండాలి కోలు తినే మేతయందు ఒక కిలో టాక్సిల్ మరియు రెండు వందల యాభై గ్రాముల నిటిక్స్ ఒక టన్ను మేతయందు బాగా కలిపి కోళ్లకు సుమారు నాలుగు నుండి ఆరు వారాల వరకు మేత ద్వారా అందించాలి కోళ్ళను బరువును బట్టి మరియు లక్షణాలను బట్టి వేరువేరుగా పార్టిషన్ చేయాలి అట్టి కోళ్లకు నీటి ద్వారా అధిక కణజలు విటమిన్లు మరియు గ్రోత్ ప్రమోటర్ మందులను నీటి ద్వారా అందించాలి ఫామ్ నందు తప్పనిసరిగా బయోసెక్యూరిటీ విధానాలు పాటించాలి కావున రైతు సోదరులు పైన తెలిపిన విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి సో రైతు సోదరులారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనటువంటి ఐకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు